రాత్రి మధ్య రియాక్షన్ ఎలా ఉంది? బ్యాటింగ్ బాగా చేశాడా? 4-6లతో రాత్రంతా చెలరేగిపోయాడక్క. ఎన్నడో లేని విధంగా బ్యాట్ తన గ్రౌండ్ మొత్తం అదరగొట్టేశాడు. అవునా? అందుకే నా బెడ్రూమ్ నుంచి సౌండ్స్ వినిపించాయి. అవునక్క, ఇన్నాళ్ళు ఆయన చెప్పినట్టు వినకుండా టైం వేస్ట్ చేశాను. డ్రెస్సులు అందాన్ని రెట్టింపు చేసేలా ఉండాలి. అప్పుడే బ్యాటింగ్ కి ఊపొచ్చి 2020 మ్యాచ్లే కాదు, డే అండ్ నైట్ మ్యాచ్లు కూడా ఆడతారు. సో ప్రొసీడ్. చెప్పండి మర్తి గారు. అవునా? సరే సరే, నేను చూసుకుంటానే. ఓకే బాయ్. హలో అక్క చెప్పు. ఏంటి గొడవ? మీ ఆయన మాట అస్సలు వినడం లేదంట. ఏమైంది నీకు? ఇక్కడ సంగతి నీకెవరు చెప్పారక్క? ఇంకెవరు చెప్తారు, మీ ఆయనే చెప్పారు. ఏమని? చాలా మొండిగా తయారైతున్నావంట. అతను చెప్పినట్టు ఏది చేయడం లేదట. అతను ఏం చెప్పాడో తెలుసా? ఏదైనా చెప్పని, భర్త చెప్పినప్పుడు భార్య వినాల్సిందే. మరి భార్య చెప్పినట్టు భర్త కూడా వినాల్సిందే. మరి నీ మరిది గారు నా మాట వినడం లేదు, అందుకే గొడవ. అసలు ఏంటి మీ గొడవ? అది చెప్పేది కాదులే అక్క. అంత సీక్రెటా? అదేం కాదు. మరి నా తిప్పలే నేను పడతాను, గానీ నువ్వేం టెన్షన్ పడకక్క. పిల్లలు బావగారు బాగున్నారా? మేమందరం బాగానే ఉన్నాము. నా బాధ అంతా నీ గురించే. నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడే నాకు ఆనందం. నాకు ఇప్పుడు ఏమైంది అక్క? నేను బానే ఉన్నాను, హాయిగా తింటున్నాను, పడుకుంటున్నాను. కేవలం తినడం పడుకోవడమే కాదే కాపురం అంటే. భార్య భర్త ఇద్దరు కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ సంతోషంగా ఉన్నప్పుడే అది కాపురం అంటారు. నాకు ఇప్పుడు ఏమైందని బాధపడుతున్నావు? ఆ సరే, నేను వస్తున్నా, వచ్చాక అన్ని మాట్లాడుకుందాం. సరే రా, బాయ్. ఇంటి విషయాలు అక్కకి ఎందుకు చెప్తాడు ఈయన? అలా చెప్పడం వల్ల పరువు పోదా? ఏం మనిషో ఏమో. ఛీ! ఏంటి మీ ఇద్దరు గొడవ? ఏమీ లేదక్క, చిన్న మాట అంతే. చిన్న మాట అయితే మరిది నాకెందుకు ఫోన్ చేస్తాడు? అది సిల్లీ మ్యాటర్ అక్క. సిల్లీ మ్యాటరా? అతనేమో చాలా సీరియస్ మ్యాటర్ అన్నాడు. అలాంటిదేం లేదక్క. నా దగ్గర ఎందుకే దాస్తావు? అసలు ఏం జరిగిందో చెప్పు. అది చాలా చిన్న విషయం అక్క. ఒక్కొక్కసారి చిన్న విషయాలే చాలా పెద్ద సమస్యలు తెచ్చిపెడతాయి. సో విషయం దాచకుండా చెప్పు. మొన్న నా బర్త్డే రోజు ట్రాన్స్పరెంట్ సారీ తీసుకొచ్చి దాన్ని కట్టుకోమన్నాడు. అలాగే షార్ట్స్, మిడ్డీస్, టీ షర్ట్స్ తీసుకొచ్చి వేసుకోమంటున్నాడు. వేసుకో. చిచ్చి, నాకు అలాంటి బట్టలు వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అవి వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. మొత్తం బాడీ అంతా కనిపిస్తుంది. ఇదేనా నీ ప్రాబ్లం? అవును, అలాంటి డ్రెస్సులు కాపురం చేసే ఆడవాళ్ళు వేసుకోరు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇంకా ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంకా నువ్వు ఉన్నది పల్లెటూరులో అనుకుంటున్నావా? హైదరాబాద్ లో ఉంటున్నావు. ఈనాటి ట్రెండ్ని బట్టి ఫాలో కావాలి. ఈ రోజుల్లో పల్లెటూరులో కూడా అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు. నువ్వు ఇక్కడ హైదరాబాద్ లో వేసుకోనంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అలా డ్రెస్సులు వేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. భర్త ఎలా చెప్తే అలా వినడం భార్య కనీస ధర్మం. ఏది చెప్తే అది వినాలని రూల్ ఏం లేదు. అంత కాని మాట అతను ఏమన్నాడని ఇప్పటి ట్రెండ్ కు తగినట్టు డ్రెస్సులు వేసుకోమన్నాడు, అంతేగా. వేసుకుంటే నీ సొమ్మేం పోయిందే? అక్క, మనం ఎలా పెరిగాం? శరీరం నిండా కప్పుకోవడం మన సంస్కృతి, ఇప్పుకుని తిరగడం విదేశీ వికృతి. అది కాదు శిల్ప, భర్తకు నచ్చినట్టు భార్య డ్రెస్ వేసుకోవడం కనీస బాధ్యత. అయినా భార్య అందాలు భర్తకే సొంతం కదే. అతనికి ఎలా కనిపించాలంటే అలా కనిపించాలి. ఇందులో తప్పేముంది? నాకు అలా ఇష్టం లేదక్క. పిచ్చిదానా, ఏరి కోరి నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావు? ఈ సిటీలో అమ్మాయిలు దొరకకనా? ఏమో, నాకేం తెలుసు. మనసుట్టరికం కట్ కాకూడదని, పైగా నిన్ను బాగా ఇష్టపడ్డాడు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అంతేగాని నువ్వు పెద్ద అందగత్తవనో బాగా కట్నం కానుకలు తెచ్చావని కాదు నిన్ను పెళ్లి చేసుకున్నది. అలా అని చెప్పినట్టు తైతకలాడాలా? అతను బయటికి వెళ్ళినప్పుడు ఏం కాదు కదా ఆ డ్రెస్సులు వేసుకోమనడం, ఇంట్లో తను ఉన్నప్పుడే వేసుకోమంటున్నాడుగా, అంతే కదా. బెట్టు చేయకుండా అతను తెచ్చిన బట్టలు వేసుకొని అతన్ని సంతోషపెట్టు. ఏది అతను ఎలాంటి డ్రెస్సులు తెచ్చాడో ఒకసారి చూపించు. సరే పద. ఇవి ఆయన తెచ్చినవి. బాగానే ఉన్నాయి కదనే, బయట ఇవి వేసుకొని చాలా మంది కనిపిస్తున్నారు కదా, నీకేంటి అభ్యంతరం? ఒళ్ళంతా కనిపించేటట్టు డ్రెస్సులు వేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. ఇచ్చిదానా, భర్త ముందు అవసరమైతే బట్టలు లేకుండా కూడా ఉండాలి. దాంపత్య జీవితంలో ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవాలమ్మా, అప్పుడే ఆ కాపురము ఒడిదొడుకులు లేకుండా 10 కాలాల పాటు చక్కగా కలకలలాడుతూ ఉంటుంది. ఇదిగో ఈ చీర కట్టుకో. సరే నువ్వు బయటికి వెళ్ళు. సరే నేనే వస్తున్నా. వావ్, సూపర్ గా భలే అందంగా ఉన్నావే. ఇలా చూస్తుంటే నాకే ముద్దొస్తున్నావు. ఇక మత్తిగారు చూసారంటే పండగ చేసుకుంటాడు. ఒళ్ళంతా కనిపిస్తుంటే నాకు సిగ్గుగా ఉందక్క. ఈ సిగ్గు నీ భర్త ముందు పడు. సరే ఆ షార్ట్స్ కూడా ఉన్నాయిగా, వేసుకుని రాకు. సరే అక్క. ఈ డ్రెస్ లో భలే అందంగా ఉన్నావే శిల్ప. అబ్బా నేను చూస్తుంటే నాకే ముద్దొస్తున్నావు. సినిమా హీరోయిన్ లా ఉన్నావు శిల్ప. భలే రొమాంటిక్ గా ఉంది డ్రెస్. ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం వల్ల నీ అందం 100% పెరిగింది తెలుసా. సో ఇలా మొండిగా వాదించకుండా నీ భర్త ముందు ఇలానే కనిపించు. అతనికి అందాన్ని అందించు, ఆనందాన్ని అనుభవించు. ఈ చిన్న విషయానికే మీ సంసారంలో కలతలు రావడం నాన్ సెన్స్. ఈ రోజు రాత్రికి ఈ డ్రెస్ వేసుకో, అతన్ని ఆనందంతో ముంచెత్తు. ఓకేనా? సరే అక్క. ఏం కూర చేయమంటావు? చికెన్ మటన్? చికెన్. సరే. హలో నందు, అక్క ఊరి నుంచి వచ్చింది, వచ్చేటప్పుడు కిలో చికెన్ తీసుకురా. ఓకే బాయ్. సరే అక్క, నువ్వు ఊరి నుంచి వచ్చాక కలిసిపోయావు కదా, డ్రెస్ తీసుకో, నేను వెళ్ళి వంట చేస్తాను. ఇంకా నిద్రపోతున్నాడా? ఎప్పుడు లేచాడక్క, అర్జెంట్ కాల్ వచ్చిందని వెళ్ళాడు, సాయంత్రం త్వరగా వస్తానన్నాడు. అవునా, సరే అది ఓకే గాని రాత్రి మధ్య రియాక్షన్ ఎలా ఉంది? బ్యాటింగ్ బాగా చేశాడా? 4-6 రాత్రి అంతా చెలరేగిపోయాడక్క. ఎన్నడూ లేని విధంగా బ్యాట్ తన గ్రౌండ్ మొత్తం ఎదరగొట్టేశాడు. అవునా, అందుకేనా బెడ్రూమ్ నుంచి సౌండ్స్ వినిపించాయి? అవునక్క, ఇన్నాళ్ళు ఆయన చెప్పినట్టు వినకుండా టైం వేస్ట్ చేశాను. డ్రెస్సులు అందాన్ని రెట్టింపు చేసేలా ఉండాలి, అప్పుడే బ్యాటింగ్ కి ఊపొచ్చి 2020 మ్యాచ్లే కాదు, డే అండ్ నైట్ మ్యాచ్లు కూడా ఆడతారు. సో ప్రొసీడ్. థ్యాంక్స్ అక్క. అయితే నేను వెళ్తాను, ఇక ఫుల్ ఎంజాయ్. అదేంటి అప్పుడే వెళ్తానంటున్నావు? ఉండొచ్చుగా. సరే.